హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శాతవాహనులు ప్రధానంగా వారి నాణేలను ఏ లోహంతో ముద్రించారంటే లెడ్. భారతదేశం మొత్తం విస్తీర్ణంలో అడవులు చెట్ల శాతం ఎంత? 24.16. రియో ఒలింపిక్స్లో అత్యధిక వ్యక్తిగత పతకాలను సాధించిన వారు? స్విమ్మింగ్లో అమెరికన్ మైఖేల్ ఫెల్ప్స్. భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణ శాతం ఉన్న రాష్ట్రం? మిజోరాం. కంటి అద్దాలు తయారు చేయడంలో ఉపయోగించే గాజు ఏది? ఫ్లింట్ గ్లాస్. భారతదేశంలో ప్రచురితమైన మొదటి పత్రిక? బెంగాల్ గెజెట్. ఓజోన్ పొరకు రంధ్రం పడడానికి కారణమైన రసాయనం ఏది? క్లోరోఫ్లోరోకార్బన్. పలనాటి యుద్ధంలో రుద్రదేవుడు ఎవరి పక్షం వహించాడు? నలగాముడు పక్షం. అరటి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? కొవ్వూరులో ఉంది. భారత స్వాతంత్ర చట్టం అనే బిల్లుపై బ్రిటిష్ రాణి సంతకం చేసిన తేదీ? 1947 జూలై 18. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు కేటాయించిన హెల్ప్ లైన్ నెంబర్? 181. 2020లో 32వ ఒలింపిక్ క్రీడలు జరుగు పట్టణం? టోక్యో. కింది వాటిలో కనీస వినియోగ వ్యవస్థాయిని తెలిపేది? పేదరిక రేఖ. రియో ఒలింపిక్స్లో పాల్గొన్న దేశాల సంఖ్య? 207. ఆర్బీఐ నూతన గవర్నర్గా? ఓకే, కరెంట్ అఫైర్స్ పెట్టి. 23వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు అందుకున్నది ఎవరు? సుభా ముద్గల్. చికాకోల్ ఏ జిల్లా ప్రాచీన నామం? శ్రీకాకుళం. సూర్యుడి కంటే ఏకంగా 100 రెట్లు పెద్దగా ఉన్న 9 భారీ నక్షత్రాలను ఏ దేశ అంతరిక్ష సంస్థకు చెందిన హబుల్ టెలిస్కోప్ 2016 మార్చిలో గుర్తించింది? అమెరికా. కుండలహీన అనే బిరుదు ఎవరికి ఉంది? సముద్రగుప్తుడికి. నిరుద్యోగం సమస్యలకే సమస్య అని పేర్కొన్నది ఎవరు? వివి గిరి. శీతాకాలం రాత్రి వేళల్లో బయట ఉండే వస్తువులపై ఏర్పడే నీటి బిందువులను ఏమంటారు? తుషారం, డ్యూస్. కింది వాటిలో పేదరిక నివారణకు సంబంధించిన చర్యలు? విద్యా నైపుణ్యాల పెంపు, జనాభా నియంత్రణ, పరపతి పెంపు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఇష్టమైనంతకాలం పదవిలో కొనసాగేవారు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మన దేశంలో అత్యధిక ప్రాంతాల్లో పంటలు సాగు చేసే పంట కాలం? ఖరీఫ్. 2015 సంవత్సరానికి గాను ఉత్తమ వెబ్సైట్గా ఎంపికైన దాన్ని గుర్తించండి? ఫ్లిప్కార్ట్. 2015. కరెంట్ అఫైర్స్ బెట్. ఆకాశ్ క్షిపణి పరిధి? 25 కిలోమీటర్స్. ప్రసిద్ధ వైద్యుడు ధన్వంతరి ఏ కాలానికి చెందినవాడు? గుప్తుల కాలం. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మంగారి మఠం ఎక్కడ ఉంది? కందిమల్లయ్య పల్లె. గబ్బిలాలు చీకట్లో ప్రయాణించడానికి సహకరించేవి ఏవి? అతిధ్వని తరంగాలు. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం కింది వాటిలో ఏవి తీసుకుంటారు? అంటే కార్బోహైడ్రేట్స్. కింది మూలకాల్లో అతి తేలికైంది? వచ్చిన ఆప్షన్స్లో హైడ్రోజన్. కృష్ణానది ముఖద్వారం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? హంసల దేవి. తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. బెలూన్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? కర్నూలు జిల్లాలో. కళింగాంధ్ర ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? మహేంద్ర తనయ. అత్యధిక శాతం ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రం? అస్సాం. జాతీయ పతాక రూపకర్త? పింగళి వెంకయ్య. ప్రాచీన భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు? వరాహమిహిరుడు. నేపాల్ నూతన ప్రధానమంత్రి? పుష్పకమల్ దహల్ ప్రచండ. కృష్ణానది శాఖల మధ్య ఉన్న సారవంతమైన మైదానాన్ని ఏమంటారు? దివిసీమ. శ్రద్ధానందుడు గురుకుల విద్యాలయాలను ఎక్కడ ప్రారంభించాడు? హరిద్వార్లో ప్రారంభించాడు. భారతదేశంలో మొదటి హైడ్రో ఎలక్ట్రికల్ విద్యుత్ శక్తి కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు? శివసముద్రం.
ఎన్ఆర్ఎస్ఏ అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు సాదతుల్లా ఖాన్. తుంగభద్రా నది జన్మస్థానం వరాహ కొండలు. మొదటిసారిగా భారతదేశం మొత్తం ఒకే రాజు కిందకు ఎవరి కాలంలో వచ్చింది? మౌర్యులు. తెలంగాణ ప్రభుత్వం సి టీమ్స్ను ఎప్పుడు ప్రారంభించింది? 2014 అక్టోబర్24. భారతదేశంలో 2011-11 మధ్యకాలంలో జనాభా పెరుగుదల శాతం 17.6%. రాష్ట్రపతి ఎంతమందిని పార్లమెంట్ సభ్యులుగా నామినేట్ చేస్తాడు? 14 మెంబర్స్ని. రాజ్యసభకి 12 మెంబర్స్ని, లోక్సభకి 2. పండ్ల చక్కెర ఏ రూపంలో ఉంటుంది? ఫ్రక్టోజ్ రూపంలో. కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయుడు. ద్రాక్ష పళ్ళను అధికంగా పండించే జిల్లా అనంతపురం.